हाय फ्रेंड्स, ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక గ్రౌండ్ ప్లస్ 2 ప్రాపర్టీ అండి. 5 బిహెచ్కే హౌస్ అన్నమాట. ఇక్కడ మూడు హౌసెస్ ఉన్నాయి, ఒకే బిల్డర్కి సంబంధించిన మూడు హౌసెస్ అయితే మనకి సేల్కి వచ్చినాయి అన్నమాట. చూసుకోవచ్చు, గ్రౌండ్ ప్లస్ 2 వస్తుందండి. టోటల్ 5 బిహెచ్కే హౌసెస్ అన్నమాట. ఇది రైట్ టు మూవ్ హౌసెస్ అండి. 40 ఫీట్ ఫేజింగ్ రోడ్తో అయితే ఈ హౌసెస్ అయితే మనకు సేల్కి వచ్చినాయి అన్నమాట. ఈ హౌసెస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి సాయి ఐశ్వర్య రెసిడెన్సీ, మేడిపల్లి అన్నమాట. ఉప్పల్కి వచ్చేసరికి మనకి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌసెస్ అండి. మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం, చూసుకోవచ్చు. 3 కలర్స్ కాంబినేషన్స్తో అయితే మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ప్లాంటేషన్ కోసం స్పేస్ కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 1 బిహెచ్కే, అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 బిహెచ్కే పోర్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 3 హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో 3 హౌసెస్ కూడా మనకి సేల్కి ఉన్నాయన్నమాట, ఒకే బిల్డర్కి సంబంధించిన హౌసెస్. ఈ వీడియోలో నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు టోటల్గా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఓనర్కి అయితే కాల్ చేయండి. టోటల్ డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఉప్పల్కి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి. ఇది సాయి ఐశ్వర్య కాలనీ అనే కాలనీలో ఉందన్నమాట, మేడిపల్లి అన్నమాట. ఇక మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంటుంది. పార్కింగ్లో కూడా మనకి సీలింగ్, ఫాల్ సీలింగ్తో లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనం. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉందండి. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 350 మీటర్స్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. యాక్చువల్గా 100 మీటర్స్లోనే పడింది. ఫ్యూచర్ పర్పస్ కోసం అయితే 350 వరకు వెళ్ళు డ్రింకింగ్ చేయడం జరిగింది అన్నమాట. అలాగే సంప్ అవైలబుల్ ఉంది. దాంతోపాటుగా మంజీరా వాటర్ కనెక్షన్ కూడా మనకి హౌస్ నెంబర్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పార్కింగ్, సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఈ హౌస్ యొక్క టోటల్ మనకి బిల్డప్ ఏరియా వచ్చేసరికి 4200 SFT అండి. మనం గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం. హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేజ్లో ఉంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి నార్త్ డైరెక్షన్లో అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఇచ్చారు. అలాగే ఈస్ట్ సైడ్ కూడా మనకి ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూడవచ్చు టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు. సీలింగ్, ఫాల్ సీలింగ్తో ఇచ్చారు అన్నమాట ఇక్కడ కూడా మనకి. ఇది 1 బిహెచ్కే పొజిషన్ అండి. మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది, దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, హాల్ ఉందన్నమాట, కిచెన్ ఉంది. చూడవచ్చు చాలా స్పేసియస్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి 10x12 ఉంటుంది అన్నమాట ఇది, ఈ రూమ్ సైజ్ అనేది విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. అలాగే 2 సైడ్ మనకి విండోస్ అయితే ఇచ్చారు, గ్లాస్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ సంబంధించిన డోర్ అండి. ఇది మెయిన్ డోరు చూపిస్తారు, అటాచ్డ్ వాష్రూమ్ కూడా. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది, చూసారు కదా. అలాగే టైల్స్ అయితే యూజ్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. స్పేసియస్ పార్కింగ్తో పాటు మనకి వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు. స్పేసియస్ పార్కింగ్తో 1 బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 167 గజాలు. డైమెన్షన్ వచ్చేసరికి రోడ్ సైడ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ ఉంటుంది, విడ్త్ వచ్చేసరికి మనకి 50 ఉంటుంది అన్నమాట. చూడవచ్చు మనం స్టెప్స్ తీసుకోవచ్చు. స్టెప్స్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ మార్బుల్స్, గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వాటికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో ఉన్నాం అన్నమాట. సీలింగ్, ఫాల్ సీలింగ్తో వస్తుంది ఇది కూడా మనకి, చూడవచ్చు మీరు. చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ నార్త్ సైడ్ కూడా మనకి 2 ఫీట్ గల్లీ వదిలిపెట్టారు, దానికి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది.
इधर मन की मेन डोर अंडी फर्स्ट फ्लोर या मेन डोर इंडियन टेकर तो चेसर टाइल्स यूज जरिए इध टू बीहेके पोर्शन अंडी मन की टू बेड्रूम्स प्रोवाइड्स इंदो सीलिंग फॉल सीलिंग अलागे फ्लोरिंग वेसर की मन की टाइल्स यूज जरिए टू बेड्रूम स्पेसियस किचन अलगे डाइनिंग एरिया तो वस्तु हाउस अंडी पोर्शन मन की चूस बेड्रूम उ इध हैंड वाशिंग मन की अलगे राइट साइड मूव मन की बेड्रूम अन्मा डोर वर की ईस्ट साइड ना इव जी बेड्रूम एक डोर अलगे मन की साइज 10x12 उ सीलिंग फॉल सीलिंग अलगे फैंस वस्तु एट्ड पे वर्क रेडी टू मूव हाउस डायरेक्ट ओनर नंबर इंत प्रोवैड्सान इप्पटिवरकु मन चैनल सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि रेगुलर गा फॉलो अवंडि अलागे ई वीडियोनि लाइक चेयकपोते मी सपोर्ट नि माकु लाइक द्वारा तेलियजेयंडि फ्रेंड्स आल्रेडी मन चैनल नि सब्सक्राइब चेसुकोनि ई वीडियोनि लाइक चेसिन अंदरिकि धन्यवादालु चूसर का फ्रेंड्स बेड्रूम अच्छे मैं चूसा इत सैकंड बेड्रूम अन्ट सैकंड बेड्रूम वेसर की मन की नॉर्थ साइड डोर अव जी नॉर्थ साइड नीचे मैं एंटर अवतना सीलिंग फॉल सीलिंग दी अटैच्ड वाश्रूम अच्छे अटे रे टू बेड्रूम्स को मन की अटैच्ड वाश्रूम अच्छे प्रोवाइड जरिंदन अलगे फ्लोरिंग टाइल्स यूज जरिए वेंटिलेशन कोसम विंडो इच्छा प्रती रूम को मन की सीलिंग फॉल सीलिंग फैंस मन की आलरे इव जरूर यह हाउस प्राइस वे सर मन की 3 crore 20 lakh चुप्पन जो फ्रेंड्स चूसक अटैच वाश्रूम बेड्रूम अटैच वाश्रूम इकड्च मन राइट मूव डाइनिंग एरिया अंडी डाइनिंग एरिया स्पेस चूस अलगे दाने किचन एल टाइप एल शेप किचन अच्छे प्रोवाइड जरिए विथ फॉल सीलिंग अलगे मन की इकड फैन अव जी दा तो मन की साउथ साइड वर की वाशर अच्छे प्रोवाइड जरिए डोर इच्छी वाशर अच्छे प्रोवाइड जरिए चला स्पेसियस वाशर अव जी टोटल 3 houses उ फ्रेंड्स इंदो 3 houses अने मन की सेल्कोचना चूसर कदा इक मन सैकंड फ्लोर के इन मैं सैकंड फ्लोर के फ्रेंड्स सैकंड फ्लोर मन की सेम 2 BHK पोर्शन अच्छे उठाई टोटल इंकोसारी डीटेल्स 167 square yards अन्ट 167 square yards 30-50 సైజ్ బిల్ట్ అప్ ఏరియా వచ్చేసరికి మనకి 4200 SFT ఈచ్ హౌస్ కి వెస్ట్ ఫేజ్ ఫేజింగ్ వచ్చేసరికి మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో ఈ పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది క్లియర్ గా చూసుకోండి మీరు चूसर का फ्रेंड्स टोटल 5 BHK हाउस इकड़ दी मन की सपरेट डोर अच्छे प्रोवाइड्स मन लोकल नीचे लाकन इक
టెర్రస్ ఏరియా చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. చూడవచ్చు మీరు ఇక్కడ రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే ఒక గ్లాస్ విండో అయితే ఇచ్చారు. సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మొబిలిటీ లేకుండా. ఇక మనం టోటల్గా టెరెస్ ఏరియా చూస్తున్నాము. టెరెస్ ఏరియాలో 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. అలాగే పిల్లర్స్తో కట్టిన హౌజు. సరౌండింగ్ చూసుకుంటే మీకు మెషిన్ బగీరేదా అని మీకు వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా. అలాగే లొకాలిటీ పరంగా ఒకసారి చూసుకోండి మీరు. చూసారు కదా. ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.